అత్యధిక లాభాలు తీసుకొచ్చే వాణిజ్య పంటల్లో ద్రాక్ష సాగు ఎప్పటికీ మొదటి వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. విటస్ అనే పువ్వు జాతికి చెందిన ఈ ద్రాక్షను వివిధ వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసుకోవచ్చు. దాదాపు 8,000 సంవత్సరాల క్రితం దీని సాగుబడి పశ్చిమ ఆసియాలో మొదలవగా ఎక్కువ శాతం వైన్ తయారు చేయడానికి వీటిని వినియోగించేవారు. తరువాత దీన్ని మత్తెక్కించే తీయదనం ఈ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపును తీసుకొచ్చింది. భారతదేశంలో అయితే దీనిని వైన్ను తయారు చేయడంలో కంటే తాజాగా తినడానికే ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలు ద్రాక్షను అధిక శాతం సాగు చేస్తున్నాయి. మరి ఇటువంటి లాభదాయకమైన పండును ఎటువంటి పరిస్థితుల్లో సాగు చేస్తారో, ఎలా సాగు చేస్తారో ఇవాళ మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. వ్యవసాయ అనుభవజ్ఞుల ప్రకారం మధ్యస్థంగా ఉండే వాతావరణ పరిస్థితులు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ద్రాక్ష తీగలు వేడిమి మరియు పొడిగా ఉండే ప్రాంతాలలో బలంగా పెరుగుతాయి. దిగుబడి నాణ్యతతో పాటు అధికంగా ఉండాలంటే ఉష్ణోగ్రత 10 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉండాలి అంటున్నారు నిపుణులు. తేమ ఉండే ప్రాంతాలు వీటి సాగుకు అస్సలు సరిపోవు. ఎందుకంటే అధిక తేమ వల్ల ఎక్కువగా ఈ పంట వివిధ ఫంగస్ బారిన పడి నష్టపరిచే అవకాశాలు ఉంటాయి. ద్రాక్ష సాగుకు అనేక రకాల నేలలు అనువుగా ఉంటాయి. అయితే ఉదజని విలువ 6 నుంచి 8 మధ్య ఉండే సారవంతమైన నేల మంచి దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా సహజమైన కుళ్ళిన ఎరువులతో సమృద్ధిగా ఉండే బంకమట్టి నేల కూడా సాగుకు అనువుగా ఉంటుంది. పండు ద్రాక్ష, ఎండు ద్రాక్ష మరియు మధువు ద్రాక్ష కోసం మార్కెట్లో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ నిపుణులను సంప్రదించి సాగు చేసుకునే పంటను బట్టి రకాన్ని ఎంచుకోవాలి. ద్రాక్ష పంటను అంటుకట్టడం ద్వారా సాగు చేసుకోవచ్చు, లేదా వేర్లు ఉన్న చెట్లనే నేరుగా నాటుకోవచ్చు. అంతేకాకుండా తీగలను సైతం నాటుకుని సాగు చేసుకోవచ్చు. భారతదేశంలో వేరు కాండం ద్వారా వ్యాప్తి చెందిన పంటను ఎక్కువ శాతం ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యకాలంలో సాగు చేస్తారు. అయితే సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్యకాలంలో ద్రాక్ష సాగును చేపట్టడం సర్వసాధారణం. ఇక కొంతమంది అయితే జూన్ జులై మధ్యకాలంలో దీన్ని సాగు చేయటం జరుగుతుంది. కానీ ఎక్కువ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఈ కాలంలో ద్రాక్ష సాగు చేపట్టకపోవటమే మంచిదని నిపుణుల సలహా. నేలను మంచిగా చదును చేసుకున్న తర్వాత 110x160 మీటర్ల కొలమానంలో గుట్ట మడులను సిద్ధం చేసుకోవాలి. వీటి మధ్య 2 నుంచి 3 మీటర్ల వ్యత్యాసంతో రోడ్డు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ప్రతి మొక్కకు సమపాళ్లలో నీరు చేర్చేందుకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతికి అనుకూలంగా గుట్ట మడుల్ని చదును చేసుకోవాలి. తీగలు, సన్నని చెక్కల సహాయంతో మడులపై ద్రాక్ష తీగలు పెరగటానికి అనుకూలంగా కంచెలను నిర్మించుకోవాలి. దీనివల్ల రోగాలను నివారించటమే కాకుండా దిగుబడిని పెంచుకునే వీలుంటుంది. ఇక తీగలను నాటుకోవటానికి 1 అడుగు లోతు మరియు 1 అడుగు వెడల్పు ఉండే విధంగా గుంతలను తవ్వుకోవాలి. తరువాత ఆ గుంతల్లో మెత్తటి మట్టితో పాటు కావలసిన ఎరువును కలిపి పెట్టుకోవాలి. ద్రాక్షకు సకాలంలో నీరు అందించటం అవసరం. వేసవిలో అయితే వారానికి ఒకసారి, వర్షాకాలంలో అయితే 3 వారాలకు ఒకసారి, శీతాకాలంలో అయితే 10 రోజులకు ఒకసారి నీరు తప్పనిసరిగా ఇస్తుండాలి. అదే డ్రిప్ పద్ధతి ద్వారా అయితే వేసవిలో 1 చెట్టుకు 50 లీటర్ల నీరు అవసరం పడుతుంది. ఇక వర్షాకాలంలో 30 లీటర్ల నీరు, శీతాకాలంలో 40 లీటర్ల నీరు ప్రతి మొక్కకు అవసరం.
మొక్క లాభసాటిగా ఎదగటానికి కత్తిరింపు అనేది ఎంతో ముఖ్యమైనవని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. వారి మాట ప్రకారం మొక్క ఎదిగే సమయంలో ఎంత ఎక్కువ కత్తిరిస్తే అంత ఎక్కువగా దిగుబడి సామర్థ్యం పెరుగుతుందట. అంతేకాకుండా సేంద్రీయ ఎరువులతో పాటు రసాయనిక మరియు జీవ ఎరువులను సంవత్సరానికి ఒకసారి పంటకు పట్టించడం వల్ల ఎక్కువ దిగుబడి కలిగిన ఆరోగ్య పంట లభిస్తుంది. ద్రాక్ష పంటపై చాలా రకాల ఫంగస్ మరియు బ్యాక్టీరియా రోగాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. బయట మార్కెట్లో వీటికి ఎన్నో నివారణ చర్యలు ఉండగా నిపుణులను సంప్రదించి పంటకు సరిపోయే నివారణ చర్యలను చేపట్టాలి. వీటితో పాటు ద్రాక్ష గుత్తులను అధిక సూర్యరశ్మి నుంచి, అధిక వర్షాల నుంచి, శీతాకాల మంచు నుంచి కాపాడటానికి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టాలి. సరైన పద్ధతిలో సాగు చేయాలి, కానీ ద్రాక్ష దాదాపు 30 ఏళ్ల పాటు కోతను ఇస్తుందని కొంతమంది నిపుణులు చెప్తుంటారు. సాధారణంగా ఈ పంట కోతను ఫిబ్రవరి మాసంలో మొదలుపెట్టి ఏప్రిల్ చివరి వరకు కూడా కొనసాగిస్తారు. సగటున హెక్టార్కు విత్తనాలు లేని రకమైతే 25 నుంచి 35 టన్నుల ద్రాక్ష దిగుబడి చేసుకోవచ్చు. అదే విత్తనాలున్న రకమైతే 55 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.